నాగజ్యోతి సినిమానికే కదా మీ పేరు వేసుకుని? యాక్చువల్గా అది నేను ఒక టీవీలో చూశాను, మరాఠీ సినిమా. ఓకే, చాలా బాగుంటుంది, చాలా సూపర్ సినిమా. చూసి నాకు నచ్చింది. ఇట్లాగే ఎవరో మీ బట్టోళ్ళు వచ్చి ఏదో చెప్పి సినిమాలు తీస్తాను ఒకసారి అంటే, ఈ బాగుందండి మీరు చేసుకోండి సినిమా అని చెప్పా. కథ బాగుంది, ఎవరితో రాయించుకొని తీసుకోండి అని చెప్పి చెప్పా. వాళ్ళు తిరిగి తిరిగి ఒక రెండు నెలలు తిరిగి నాకు వచ్చేసారు, మీరే చెప్పారు కదా మీరే చేయండి అన్నారు. ఏమైనా నాకు పాములంటే భయం, పైగా దైవభక్తి లేదు నాకు, ఏం తెలిసావదు నాకు వద్దు అంటే, కాదు కాదు మీరే చేయాలి. సరే ఏదో చేశాము. జొన్నవిత్తుల గారితో వాళ్ళు రైటింగ్ చేయించారు. జొన్నవిత్తుల గారు అప్పటికి ఆ సినిమా చేశారు, కోటి రామకృష్ణ గారి యాక్షన్ సినిమా. సో దానికి పెట్టి వీళ్ళు ఈ సినిమా దేవుడి సినిమా కదా ఆయన పెడితే బాగా రాస్తారని రాసి పెట్టుకుంది. ఓకే, పెట్టుకున్నాక ఫస్ట్ డే షూటింగ్ జరుగుతూ ఉంది. ఓపెనింగ్ చేసాము. మామూలుగా డైరెక్ట్గా నేను కూర్చొని సీన్స్ దిద్దుకుంటున్నాను. దిద్దుకుంటా అంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. వచ్చి, సార్ డైలాగులు మార్చొద్దన్నారు సార్ అన్నారు. ఎవరు చెప్పారన్నారు? ప్రొడ్యూసర్ గారు చెప్పారు సార్. దేనికి అంటే, లేదు సినిమా బిజినెస్ డైలాగుల మీదే అవుతుంది, సో డైలాగ్ మీరు చేంజ్ చేయకూడదు అన్నారు సార్. చెప్పారా అన్న? చెప్పారు సార్. ఓకే, తీసుకో ఫైల్, రెడీ టేక్ చేసి అట్లా చేసుకుంటూ పోతా అంటే, ఒక రోజు రాత్రి 12 ఎప్పుడో షూటింగ్ జరుగుతాను. అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి అన్న పెద్ద కేకేసింది. ఏంటమ్మ డైలాగ్ తప్పుంది అబ్బాయి, ఇది మనం ఇది కరెక్ట్ కాదు, ఇది లైట్స్ ఆఫ్ అని చెప్పి కూర్చోబెట్టి ఆవిడకి ఒక స్టోరీ చెప్పాను. అమ్మ నా పేరు పలానా, మా నాన్నగారు పలానా, ఆయన అన్ని సినిమాలు తీశాడు, నేను ఇంత చదువుకున్నా, నేను దగ్గర దగ్గర 2000-3000 పుస్తకాలు చదివా, నేను రోజు 3 సినిమాలు చెప్పని ఇప్పటికే దగ్గర దగ్గర 400-500 సినిమాలు చూశాను, నాకు ఎంతో కొంత జ్ఞానం ఉంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నావా అంటే, ఇంత జ్ఞానం ఉన్నాండి ఆ డైలాగ్ తప్ప నాకు తెలిసి ఉండదా అని నా ఉద్దేశం. ఇంతసేపు చెప్పటం అబ్బాయి ఎందుకు, అబ్బాయి నువ్వు స్ట్రైట్గా చెప్పొచ్చు కదా అన్నమాట. అంటే నీకు ఇంత నాకు నా విషయం ఇంత ఉందని తెలిసి నువ్వు తప్పు ఉంది నాకు చెప్పడం తప్పు కదా మరి నువ్వు, అందుకని నా నన్ను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాను నీకు, తప్పైపోయింది అబ్బాయి నువ్వేం చెప్తే చేస్తానని చెప్పి చేసి అట్లా అయిపోయినాక, ఇక సినిమాకి మేము గ్రాఫిక్స్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు గ్రాఫిక్స్ కొత్తగా వచ్చినాయి. మీ బట్టి కుర్రాడిని ఒకటి చూసుకుని వాళ్ళు 150,000 గ్రాఫిక్స్ చేయాలని చెప్పి అతన్ని పెట్టుకుని అతనితో మాట్లాడి ఆ గ్రాఫిక్స్ అన్నీ, అప్పుడు ఎబీస్ సినిమా వచ్చింది, ఎబీస్ వచ్చి గ్రాఫిక్స్ ఫస్ట్ టైం అవుతుంది, భలే ఉండేది దాంట్లో గ్రాఫిక్స్. ఓకే, సో అవన్నీ మనం ఇక్కడ 250,000 మాట్లాడింది ఒక బెంగళూరు వాళ్ళని మాట్లాడి అవన్నీ చేయాలని. ఓకే, చేస్తే వీళ్ళకి సినిమా అయిపోయేటప్పటికి డబ్బులు లేవు గ్రాఫిక్స్ చేయింపమ్మన్నారు. సో మనం తీసిందే గ్రాఫిక్స్ కోసం సినిమా. ఓకే, నేను ఏంటంటే గ్రాఫిక్స్తో సినిమా చేస్తే బాగుంటుంది అని చేశాం. ఆ పాము నీళ్ళల్లోంచి నీళ్లు పాము ఫార్మేషన్ రావటం, ఈ దేవతల ఫార్మేషన్ రావటం అలా చాలా అద్భుతంగా చేశాం. అది తర్వాత అయ్యే మేము అనుకున్నాయే దీంట్లో పెట్టారు, దేవి సినిమాలో పెట్టారు. దేవి సినిమాలు. సో అవన్నీ అనుకుంటే వాళ్ళు ఒప్పుకోలేదంటే మేము డబ్బులే మేము చేయింపమ్మన్నారు. దానిలాగానే సరే వద్దు మీరు చేయొద్దు కానీ నా పేరు చేద్దాను. ఊర్మిళ కథ స్క్రిప్ట్ విజయశాంతి గారికి మీరు నేరేట్ చేశారండి? రీమేకే కదా. రీమేక్. ఓకే, రీమేక్ దామిని సినిమా సూపర్ హిట్ సినిమా కదా, ఆవిడ తెలుసు చూసింది. యాక్చువల్గా ఆవిడ చేస్తుంది అని ఎవరో నాకు వచ్చి చెప్తే నేను నమ్మలా. ఆవిడ మనకెందుకు కవర్ చేస్తున్నా, ఆవిడ సూపర్ స్టార్ అయిపోయినాక ఆ సినిమా ఆవిడకి నచ్చింది చూసింది ఇవన్నీ ఎవరో చెప్తూ ఉంటారు. మీ బోటోళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళు నిజం చెప్పారు అబద్ధం చెప్పారు తెలియదు అని. అప్పుడు రవికిషోర్ సినిమా చేస్తుంటే రవికిషోర్ని అడిగా నేను, అంటే చెప్తున్నారన్నయ్య నువ్వు ఒకసారి ఆవిడతో డైరెక్ట్గా మాట్లాడు, నిజమైతే నేను వచ్చి కలుస్తా, లేకపోతే నేను అడగటం నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఆవిడ ఆల్మోస్ట్ సూపర్ స్టార్, ఆవిడ దగ్గరికి వచ్చి మనం అడిగి లేదనిపించుకోవటం వద్దు అంటే అడుగుతానని అడిగి తర్వాత ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. అన్నాక నేను వెళ్ళి కలిశాను. విజయశాంతి యాక్చువల్ చిన్నప్పటి నుంచి తెలుసు, టెస్టే నేను చేశాను. దాసనారాయణరావు గారు స్వర్ణ స్వప్న కోసం ఈ అమ్మాయిని టెస్ట్ చేయమన్నారు. సో నేను అప్పుడు మొగుడు గోల్ షూటింగ్లో ఉన్నా, ఆయన వేరే షూటింగ్లో ఉండి నువ్వే చేయబ్బాయి అంటే నా కెమెరా తీసుకెళ్ళి నేను చేసే ఆవిడ టెస్ట్ విజయశాంతి. అట్లా పరిచయం, అప్పటి నుంచి పరిచయం అయ్యాడు. సో అయినా కానీ నేను సనువు తీసుకుని వెళ్ళటం నాకు ఇష్టం లేక సూపర్ స్టార్ అయింది కదా అని చెప్పి ఈయన అడిగితే రవికిషోర్ గారే
రమ్మని చెప్తే వాళ్ళ షూటింగ్కి వెళ్ళి మాట్లాడాను. మాట్లాడాను, అన్నీ ఓకే అనుకున్నారు. తర్వాత అనుకున్నాం, అప్పుడు కూడా చిరంజీవి గారిని అడిగాను, మర్చిపోయాను. అప్పుడు అడిగాం ఆ సినిమా వేషానికి చిరంజీవి గారిని. ఆయన చేద్దాం అనుకున్న తర్వాత ఆయన ఏమన్నాడంటే, గెస్ట్ ఆర్టిస్ట్ అన్నమాట దాంట్లో, వద్దు నేను అప్పుడు అప్పుడు అమ్మాయి అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ సినిమాలో నేను గెస్ట్ వేద్దాం అనుకుంటున్నాను, సో మళ్ళీ వేస్తే అన్ని గెస్ట్లు అయిపోయినట్టు ఉంటాయి, వద్దు సినిమా చాలా బాగుంది కానీ నేను చేయనులే అన్నాను. ఆయన వద్దన్నాక ఇక మనం లేదనుకుని అప్పుడు సుమన్ పెట్టుదాంలే అనుకుని సుమన్కి ఫోన్ చేసి, సుమన్ అక్కడ షూటింగ్లో ఉంటే నేను వెళ్తా వెళ్తా సుమన్కి చెప్పి నువ్వే చేయరా అని చెప్పి నేను వెళ్ళిపోయా. వెళ్తే చిరంజీవి గారు చేయట్లేదని విజయశాంతి వద్దనుకున్నట్టు ఉంది నేను అనుకుంటాను. ఓకే, చిరంజీవి గారు ఆ క్యారెక్టర్ చేస్తే నేను చేస్తాను కానీ సుమన్ చేస్తే నేను ఎందుకు చేస్తాను, నేను సూపర్ స్టార్ అనుకుందో ఏదో ఆవిడ ఇష్యూ ఆవిడకుండా ఉంటాను. సో దాని మీదకి మనం డిస్కషన్ కూడా పెట్టుకోవాలా నేను, అదేలే కాదు అన్నప్పుడు మనం నువ్వు చేస్తావు చేస్తావా లేకపోతే ఫైటింగ్ అవసరం లేదు సార్, నా ఆల్టర్నేటివ్ నా కానీ ఈ అమ్మాయి దగ్గరికి. అంతకుముందు మీనా అని నేను తిరిగా రెండు మూడు సార్లు తిరిగా కేఎస్ రామారావు గారు చెప్పారు చూసాం, బట్ ఆ అమ్మాయి నేను చేస్తాను కానీ నాకు ఎవరిని పెడతావు, హీరోయిన్ ఎవరిని పెడతావు, ఆయన ఎవరిని పెడతావు, నేను ఎక్కడ పెడతానమ్మా, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎవడో ఒకటి ఉంటాడు కన్నా ఇంకెందుకు అదంతా చెయ్యి అంటే. ఆ అమ్మాయి తిప్పి తిప్పి రెండు నెలలు దిగినాక అది బెస్ట్ లేదు, విజయశాంతి గారు ఈ లోపల వస్తానంటే ఈవిడ వచ్చింది కదా అనుకున్నాం, ఈవిడ ఎప్పుడైతే కాదుందో గబుక్కున్నా కదా రాత్రికి రాత్రి మాలశ్రీని పెట్టి. ఓకే, అంత బ్లండర్ మిస్టేక్స్ ఏం చేశారు సార్ వేటగడ్డడానికి? మిస్టేక్ ఏం లేదు, లేట్ అయింది డిలే సినిమా. అంతకంటే మూడు నెలలు ఆరు నెలలు సినిమాలు చేద్దాం అనుకుంది, మూడు రెండేళ్ళు సినిమా తీస్తే ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు తీసాం సినిమా, తీస్తూనే ఉన్నాం, అవుతూనే ఉంటుంది ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు షూటింగ్లు అయ్యి అవ్వక మా స్పీడ్గా అవుతుందని మనకి ఎంత పొగరుగా అంటే, ఆ రోజుల్లో ఫ్లోర్లో 10 లక్షలు పెట్టి సెట్ వేసాను నేను. అప్పటికి 10 లక్షలు పెట్టి సెట్ వేయటం అంటే ఒక సాంగ్ కోసం సెట్ వేయటం అంటే 8 రోజులు 9 రోజులు తీసేస్తాను అనుకో, ఈ అహంకారానికి పరాకాష్టం ఉంటుంది. ఇవన్నీ తెలియకుండా, తెలిసి తప్పులు తెలియకుండా తప్పులు అంటే, రాజశేఖర్కి అప్పుడు మంచి మార్కెట్ ఉండేది, ఆయన 5-6 నెలలు సినిమా చేసేస్తాన్నాడు కాబట్టి అయిపోతుంది, మనం అయిపోతే బయట బట్ట కడతాం, అందులో సూపర్ హిట్ సినిమా కదా అని అనుకున్నాం. ఈ తప్పులు తప్పులు జరిగిపోయినాయి, ఎవరి తప్పు ఏంటి అనేది మనం దాన్ని మాట్లాడతాం. తప్పు మంది, ప్రొడ్యూసర్ నేను, డైరెక్టర్ నేను, ఎవరినో బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదు. ఇప్పటికి బాగానే ఉన్నారా మీరు మాట్లాడుకోవటం కానీ? బాగానే, ఇప్పుడు ఆయన సినిమా నేనే సమర్పిస్తున్నాను కదా, పేపర్లో కూడా చూశాను నేను. ఎన్నాళ్ళు మాట్లాడుకోలేదు సార్ ఇద్దరి మధ్య? మాట్లాడుకోకపోవటం అనేది ఏం జరగదు, పాపం ఆ గొడవలు అయినాక పాపం అతను విచిత్రం ఏంటంటే, నేనే వెళ్ళేవాడిని కాదు కానీ అతను అతని బర్త్డే కల్లా పిలిచేవాడు నన్ను, సార్ మీరు రావాలి సార్ అనేవాడు. ఒకటి రెండు సార్లు వెళ్ళాను కూడా బర్త్డేలకి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పిలిచినప్పుడు కాదంటే ఎందుకు లేని వెళ్ళాను. ఓకే, అది ఏం లేదు, పెద్దగా మాట్లాడుకోకపోవటం అది ఏం లేదు. ఏమవుతుందంటే ఇట్లా క్వశ్చన్స్ అడిగినప్పుడు అతనికైనా ఈగో ఉంటుంది, నాకైనా ఈగో ఉంటుంది, ఎదుటి మాటలు అనుకోవటం తప్ప. బట్ ఇన్ జనరల్ కలిసినప్పుడు పెద్దగా లేదు. ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ కొంచెం ఇబ్బందిగా ఉండింది నా వరకు నాకు, తర్వాత ఆల్ ఇన్ ద గేమ్. ఇప్పుడు డబ్బుల కోసమే తెస్తాం మనం, కొన్నిసార్లు వస్తాయి కొన్నిసార్లు పోతాయి. సో బట్ ఏంటంటే తట్టుకోలేనంత పరిస్థితిలోకి వెళ్ళిపోయాను నేను. ఓకే, వేటగాడు సినిమాకి ఆల్మోస్ట్ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత 1 ఇయర్ గ్యాప్ తర్వాత కూతురు సినిమా స్టార్ట్ అయింది అంతేనా? అది ఆయనతో భూమానాగిరెడ్డి గారితో చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదు, భూమానాగిరెడ్డి గారు అప్పటికి మనకి డిస్ట్రిబ్యూషన్ అవి చేస్తూ ఉండేవారు, వాళ్ళు ప్రొడక్షన్ చేసేవాళ్ళు. ఆ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆయన ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు చలపతి గారు అని ఉండేవారు, ఆయన భూమానాగిరెడ్డి గారు ఆయన వాళ్ళిద్దరు కలిసి చేశారు మనకంటే. మనకి ఏం లేదు, దేనికంటే వాళ్ళు డబ్బులు పెట్టారు మనం సినిమా తీసాం. సి కళ్యాణ్ గారు స్వర్ణముఖి సినిమా టైంకి మీకు మంచి కాస్టింగ్ ఇస్తే సినిమా హిట్ అయ్యి ఉండొచ్చు అనిపించచ్చుగా మీకు? ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఏమన్నా ఆయన మనం ఆయన అనుకున్నాడు నేను అనుకున్నాము, ఆయన కాదు అనటానికి ఏం లేదు, ఉన్నాళ్ళతో చేసాం తప్పే ఉంది. సరే, ఇప్పుడు ఓపెనింగ్ రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు కొన్ని సినిమాలకి మిస్కాస్టింగ్ అని మనం అనుకుంటాం, కొన్ని సినిమాలకి అదే కాస్టింగ్ లేని వాళ్ళతో కూడా సినిమా సక్సెస్ అయినాయి ఉంటాయి. ఇప్పుడు మేము మా చిన్నప్పుడు నేను కోతలరాయుడు తీస్తున్న రోజుల్లో, నేను కోతలరాయుడు తీస్తున్న పక్కన టైగర్ సినిమా జరుగుతుంది, ఎన్టీ రామారావు గారు రజనీకాంత్ గారు
భాగ్యనగర్ స్టూడియోలో మనది ఒక ఫ్లోరు వాళ్ళది ఒక ఫ్లోర్ షూటింగ్. ఈ ఫ్లోర్లలో జరుగుతూ ఉంటే ఫ్లోర్కి గోడ క్లాత్ కడతారు మీకు తెలుసుగా, గోడ క్లాత్ కింద గోడకి మధ్యలో ఓ పాము పుట్ట సెట్టేసి ఓ సినిమా తీశారు. ఏదో పేరు గుర్తులేదు నాకు. ఓకే, ఓ సినిమా తీశాడు, అందులో తీస్తూ ఉండేడు. అసలు అది ఫ్లోర్ కింద లేదు, అది డబ్బులు లేకుండా ఇచ్చాడు. ఆయన పర్మిషన్ ఎందుకు ఇచ్చాడు అసలు, అందులో సెట్ చేయొచ్చు అని ఎవడన్నా అనుకుంటాడు కూడా తెలియదు. అక్కడ తీశారు ఫుల్ పిక్చర్. యూ డోంట్ బిలీవ్, టైగర్ ఆడలేదు. నా సినిమా ఏదో 100 రోజులు ఆడింది, కానీ అది మాత్రం 1 ఇయర్ ఆడింది. 1 ఇయర్ ఆడింది సినిమా. ఏది ఎందుకు ఆడుతుంది, ఎప్పుడు ఎవరు ఆడతారు, ఎవరిది క్యాస్టింగ్, ఏది మిస్ క్యాస్టింగ్ అని చెప్తానికి మనకేం లేదు. మన టైం బాగోపోతేనో లేకపోతే జనానికి నచ్చకపోతేనో, జనానికి ఎందుకు నచ్చరు, ఇప్పుడు నిన్ను నచ్చిన సుమన్ ఇవాళ ఎందుకు నచ్చలేదు తెలీదు. సో నిన్నటిదాకా ఆడు లవర్ బాయే కదా, ఆ లవర్ బాయ్ సడన్గా ఎందుకు నచ్చలేదు అంటే మనం ఏం చెప్తాం దానికి. ఇన్ని రోజులు చూసారుగా చూస్తారని అనుకున్నాను నేను, చూడమన్నారు అసలు.